పట్టించి పట్టించుకోరు, వాళ్ళ బాధలలో పాల్పంచుకోరు, ప్రభుత్వం చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోరు, పార్టీ కార్యక్రమంలో పాల్గొనరు. ఉదాహరణకి మొన్న ఆత్మీయ సమావేశాలు గడపడం నియోజకవర్గంలో కేసీఆర్ గారు పిలుపులు అందుకొని క్లస్టర్ గా ఏర్పాటు చేసి మనము బ్రహ్మాండంగా హిమ్మతుల తిమ్మప్పుడు మధ్యన 4-5 వేల మంది తోటి ఆత్మీయ సమావేశాలు పెట్టాం. అట్లాంటి 10 సమావేశాలు గడపడం పెడితే పార్టీ కార్యక్రమాలకు ఎక్కడ రాడు. 2014 నుండి ఈ రోజు వరకు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే అధికార కార్యక్రమాలకు ఎక్కడ రారు. అధిక ఆయన అనుంగు శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీ కార్యక్రమాలకు రారు, ప్రభుత్వ కార్యక్రమాలకు అస్సలే రారు. ఇవి రెండింటికి లేకుండా మేము కూడా ఈరోజు టిక్కెట్ కావాలి, మాకు టిక్కెట్ కావాలని మరి తిరుగుతా ఉన్నారు. ఒక ఊళ్ళల్లో సామెత ఉంటది, బాగా బరువైన గడ్డి మోపేసుకొని ఎడ్ల బండి గుంజుకపోతా ఉంటే దాని కింద శునకం అంటే కుక్క నీడకుండి ఇదంతా నేనే మోస్తానా ఇదంతా నేనే మోస్తానా అని చెప్పేసి పోయిన సందం ఈరోజు గణపడవులో కనబడతా ఉన్నది. ఆత్మీయ సమావేశాలకు రారు. దశాబ్ది ఉత్సవాలు 21 రోజులు జరిగితే ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. గణపడవు నియోజకవర్గంలో 21 మరి దశాబ్ది ఉత్సవాల్లో ఎక్కడన్నా నువ్వు పాల్గొన్నావా? నీ అనుచరులు ఎక్కడన్నా పాల్గొన్నరా? ఇట్ ఇస్ ఎ ఛాలెంజ్. మీరు పార్టీ ఎట్లయితారు? యు హావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వు నిరూపించుకోవాలి నువ్వు బిఆర్ఎస్ పార్టీ అయితే, నువ్వు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉంటే, నువ్వు గణపురాన్ని క్లెయిమ్ చేసుకోవాలనుకున్నప్పుడు, గణపురం నుంచి వెళ్ళి రావాలనుకున్నప్పుడు గత 9 సంవత్సరాల నుండి పార్టీ కార్యక్రమాలలో గాని ప్రభుత్వ కార్యక్రమాలు గాని కడియం శ్రీ అనేటైన ఎక్కడ కూడా పాల్గొనలే. గ్రామాలు తిరిగినప్పుడు అక్కడ ఉన్న ఆయా కులాలన్నింటి కూడా ఇప్పుడు నేను చెప్పిన 17 కులాలు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి, 20 తారీఖు ఆఖరి అవుతుంది అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఎందరైతే అప్లై చేసుకున్నారో అర్హత ఉన్న వాళ్ళందరూ లిస్టు తయారైంది, మీ అందరికి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పేసి సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఆ రకంగా ఇప్పటి వరకు మరి ఏ కులాలను ఇప్పటి వరకు ప్రభుత్వం ఆదరించలేదో అలాంటి కుటుంబాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో, అది అప్పు కాదు మొత్తం కూడా గ్రాంట్ అంటే 1 లక్ష రూపాయలు ఫ్రీ, మీ కుల వృత్తిని పెంచుకోవడానికి, కుల వృత్తికి సంబంధించిన పనిముట్లు కొనుక్కోవడానికి, ఇంకా రజకులకు న్యాయ బ్రాహ్మణులకు అయితే 250 యూనిట్ల కరెంటు కూడా వాళ్లకు ఫ్రీగా ఇచ్చి మళ్ళీ 1 లక్ష రూపాయల లోన్లు కూడా వారికి అవకాశం ఇచ్చి అనేక రకాలుగా ఇట్లా ముందు పోతున్నాం. మనమేమో ఇంత కష్టపడి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాలుకు బల్పం కట్టుకుని ఊరూరు తిరుగుతా ఉంటే మరి ఎక్కడ కనిపించలే, ఏ ఊర్లో కనిపించలే, మరి పార్టీలో ఉందని చెప్పి పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు పడబెడుతున్న వాళ్లకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. ఎప్పుడన్నా వస్తే నీ ముఖం అవుపడి 2 రోజులైతుంది, నర్సరీకి కొబ్బరికాయ కొట్టడానికి రాపోతుంది, పల్లె ప్రకృతి కొబ్బరికాయ కొట్టడానికి రాపోతుంది, వైకుంఠ ధామానికి కొబ్బరికాయ కొట్టబోతుంది, అదే విధంగా రైతు బంధు కొట్టబోతుంది, రైతు బీమాకి వచ్చినప్పుడు చెక్కులు పంపడానికి రాపోతుంది. కళ్యాణ లక్ష్మి కావాలంటే రాజన్న సంతకం కావాలి, రైతు బీమా కావాలంటే రాజన్న సంతకం కావాలి, రైతు బంధు ఈసారి ఎంతమంది రైతులు కావాలంటే రాజన్న సంతకం కావాలి. ఎందుకంటే మీరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేశారు కాబట్టి అవకాశం నాకు వచ్చింది. ఇది మీరు పెట్టిన భిక్ష కానీ అహంతో నేను ఎవరిని మొక్కను, ఎవరికి క్షమాపణ చెప్పను, ఎవరి దగ్గరికి రాను. నేను ఎవరి ఇంటికి వస్తే కూసమ్మనను, ఇంటికి వస్తే మర్యాద చేసే ముచ్చట్లేదు, చేతులు కట్టుకొని బానిస లెక్క బాంచను బాంచను అనే రోజు గుర్తొచ్చే విధంగా ఈ రోజు ఇంకా అక్కడ పరిస్థితి ఉన్నది. అలాంటి వాళ్ళు వస్తే మన పరిస్థితి ఎట్లుండదు ఆలోచన చేసుకోవాలి. మళ్ళా 20 సంవత్సరాల కింద పాలన 2004 ముందు ఎలాంటి మరి డిక్టేటర్ ఒక నియంత్ర పాలన ఎట్లుండదో, ఒక దళిత పాలన ఎట్లుండదో ఒకసారి కళ్ళు మూసుకుంటే అందరికి మనతో తస్మా జాగ్రత్త. మనలో ప్రజల్లో మనతో మమేకమైపోయే వాళ్ళు మీ దృష్టికి వస్తారు చూడండి. వాళ్ళు ప్రతిపక్షాలైనా సరే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎవరు ప్రజలలో ఉన్నారు, ఎవరు నిత్యం కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నారు అది తప్పకుండా చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రోజు మొన్నటి వరకు మనమందరం కూడా మరి మీరు అన్నట్టు అందరితో కలిసి
మనము దశాబ్దోత్సవాల్లో 146 గ్రామాలు తెలంగాణ మొత్తంలో ఏఎంఏ 146 గ్రామాలు తిరగలే ఏ ఎమ్మెల్యే రాత్రి పల్లె నిద్ర చేయలే ఏ మల్ల ఏ ఎమ్మెల్యే ఎక్కడ కూడా మరి రచ్చబండ కార్యక్రమాలు చేయలే ఏ ఎమ్మెల్యే పొద్దున లేసి 3 గంటలు ఊరంతా కలయ తిరిగి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేరినాయా అందినాయా ఇంకా ఏం అవసరాలు ఉన్నాయని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే మరి వేరే నియోజకవర్గాలు లేరు. ఇది మరి మీరందరూ నాకు పెట్టిన భిక్ష. ఇది నేను పనిచేయడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఆడి బ్యాట్ ఆడిరా. గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైం. ఏదైనా స్థలం ఇవ్వు, ఏదైనా సబ్జెక్ట్ ఇవ్వు, ఏదైనా సమయం ఇవ్వు. నీ మీద అప్పరాయం లేకపోతే సేవా విషయంలో గాని మాట్లాడే విషయంలో గాని కేసీఆర్ గారికి దగ్గరుండే విషయంలో గాని దేనికైనా సై చూసుకుందాం రా. ఎందుకు ఇంతవరకు వస్తుందంటే ఇవాళ ఎక్కడ చూస్తే అక్కడ ఆరుద్ర పురుగులు లెక్క ఎక్కడ చూస్తే అక్కడ ఫ్లెక్స్ అవ్వబడుతున్నాయి. ఎందుకు అయ్యాయి అంటే ప్రతి మండలానికి 10 లక్షల రూపాయలు వచ్చిట. ఎక్కడ అయ్యాయి నీ పైసలు? ఎక్కడి నువ్వు ఘనపురంలో 94 ఎమ్మెల్యే కాకముందు గచ్చుడేలా కిటికీలకు గోన సంచులు. ఇవాళ నీ పరిస్థితి ఏంది? ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చినాయి? నీతివంతుణ్ణి నీతివంతుణ్ణి అని మాట్లాడుతావు. దయచేసి నీతివంతుడు మాట్లాడుతావు. నీతి బీరకాయకు నీతి బీరకాయలో నెయ్యంతుడితో గదిగడితే కదా. ఈరోజు కుబేరుడు కుబేరుడు అవినీతి తిమింగలం, కడియం శ్రీరి అవినీతి తిమింగలం. ఆయన అనేక శాఖలు చేసినప్పుడు మరి అక్కడ కల్నాయకుని ఒక పుస్తకం చేసి ఏంటి ముందు మార్కెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసిండు, తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేసిండు, తర్వాత సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఏం చేసిండు, 2 సార్లు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేసిండు, ఇరిగేషన్ మినిస్టర్ ఏముండని ఒక పుస్తకమే ఉన్నది. త్వరలో అవసరం వస్తే ఆ పుస్తకాన్ని బయటకు తీసుకొస్తా. ఎక్కడెక్కడ నీ ఆస్తులు ఉన్నాయో బయట పెడతా. నువ్వు ఏ మంత్రి పదవిగా ఉన్నప్పుడు ఎంతెంత ఘనపురాన్ని కుదబెట్టి ఘనపురం మీద గెలిచి నీ ఆస్తులు బెంగళూరు లెక్కడ, మలేషియా లెక్కడ, సింగపూర్ లెక్కడ, మరి ఆంధ్ర గుంటూరు లెక్కడ, హైదరాబాద్ లెక్కడ నీ ప్రాపర్టీస్ ఎక్కడ చూసుకుందాం. ఇలా రాజన్న గణపురం నియోజకవర్గ కేంద్రము గణపురము నడిబొడ్డున పుట్టిన బిడ్డ నేను. అదే నా అడ్డ. ఎక్కడైతే కట్టెలు అమ్ముకున్నామో అక్కడే పూలు అమ్ముకోవాలనే ఉద్దేశంతో మా అయ్య నాకు 3 గుంటలు ఇస్తే నేను ఎమ్మెల్యే కాకముందే 40 ఎకరాల ఆస్తి, 4 కార్లు, తర్వాత కొడుకులు కోడళ్ళు 4 డాక్టర్లు, నా భార్య నా కొడుకుల కంటే నాకంటే ఎక్కువ సంపాదించే 185,000 జీతం. ఇలా నా చిన్న కొడుకు తెలంగాణ మొత్తంలో ప్లాస్టిక్ సర్జన్ గా హరీష్ రావు తో మెప్పు పొంది ఈరోజు ఎంజీఎం హాస్పిటల్ లో పనిచేస్తా ఉన్నాడు. ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకాలుగా మీరు పెట్టిన భిక్ష, మీరు పెట్టిన భిక్ష. మీరు లేకపోతే నేను డాక్టర్ ఎదిగేవాడిని కాదు. నా వల్ల నా పిల్లలు ఈ రోజు గొప్ప స్థాయిలో ఉన్నారు. నా సంపాదన మొత్తం ట్రాన్స్పరెంట్ అంటే ఐటీ రికార్డ్ అంటే ఐటీ రికార్డ్ అంటే ఇన్కమ్ టాక్స్ లెక్కల ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్నాయి. మొన్న ఎలక్షన్ లో దురదృష్టం పైసలు ఎక్కువ ఖర్చు అయినాయి. 4 నెలలు కష్టపడ్డాం. గణపురం హాస్పిటల్ అమ్ముకున్నా, హైదరాబాద్ లో ప్లాట్ ఉంటే అమ్ముకున్నా, గేడ్ దగ్గర పక్కన ఎకరాల భూమి ఉంటే అమ్ముకున్నా. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా అక్కడ నవాబ్పేట భూమి ఉంటే అమ్ముకున్నా. నాదేమో అమ్ముకున్న చరిత్ర అయితే, నీదేమో కొనుక్కున్న చరిత్ర. ఇదంతా చరిత్ర అంతా తర్వాత చెప్తా. దయచేసి ఒక్కటి మాత్రం ఇప్పుడిప్పుడే ఏమంటారు, రంగులు మార్చుకొని ఊసర వెళ్ళిలా రంగులు మార్చుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. తస్మా జాగ్రత్త. ఏ ఊరికి ఎప్పుడు వచ్చినావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? ఇంత ముందు ఈ ఊరికి ఎప్పుడు వచ్చినావు? మొన్న అడిగినాడ పీసర్ల, పీసర్ పోయిండు అక్కడ రెడ్ అని ఇంట్లో మీటింగ్ పెట్టిండు. అక్కడ వేలేరు పోయి ఇంకో రెడ్ అని ఇంట్లో మీటింగ్ పెట్టిండు. రాంపూర్ పోయి తోట్ల మీటింగ్ పెట్టిండు. ఎందుకు పెడుతున్నావు మీటింగ్ అంటే సాటి సాటుకు దొంగ సాటు మీటింగులు. నువ్వు నిజమే దురవైతే బీఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో నువ్వు నాయకుడు అయితే దర్జాగా ప్రజల మధ్యలో నడి రోడ్డున మరి ఇంతమంది చెప్పారు రచ్చబండ దగ్గర వచ్చి చర్చ పెట్టు, చూద్దాం నువ్వు నేను చూసుకుందాం. ఆ రకంగా ముందుకు రావాలని చెప్పేసి హెచ్చరిస్తూ ఘనపురము గడ్డనాదే అడ్డనాదే, ఘనపురంలో గెలిసేది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా పనిచేసే వాళ్ళకు అంటే ఇక్కడ సామెత. పాలిచ్చే బర్రెకు పిడికెడు గడ్డెత్తే బుడ్డెడు పాలు ఎక్కువ ఇస్తుందట. ఒట్టిపోయిన ఎద్దుకు గడ్డేస్తే గడ్డటే
మొత్తం కూడా పించుడులు దండగా సో కాబట్టి ఈ రోజు పరిచేసే ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి ఆశీస్సులతో మరి మీ ముందుకు వస్తున్నానని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే నేను ప్రభుత్వంలో ఉన్నా పార్టీలో ఉన్నా అదే విధంగా మరి అక్కడిక్కడ చీడలు పడ్డప్పుడు ఒడ్లు మంచి ఒడ్లే ఉంటాయి విత్తనాలు మంచివే ఉంటాయి అక్కడిక్కడ చీడ ఉంటే తీసేయాల్సిన బాధ్యత కూడా ఆ చాట పట్టుకున్న వాళ్ళకు ఉంటది ఇలా చాట పట్టుకున్నాను కాబట్టి చెరిగేయవలసిన బాధ్యత కూడా నాదే అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు ప్రింటర్ నెలకొండ సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి డాక్టర్ ఎదిగినా మళ్ళీ మీ అందరి కోరిక మేరకు రాజకీయాలకు వచ్చి వరుసగా 4 సార్లు గెలవడం అంటే అంత ఈజీ కాదు, అది మీ పుణ్యమే. ఈ రకంగా నా ఊపిరి మీ మధ్యలో మీతో తిరుగుతున్నప్పుడు ఎక్కడో ఏ ఊర్లో రాజన్న తిరుగుతూ తిరుగుతూ ఆత్మ ఆగిపోయిందట ప్రజల మధ్యలోనే పేరు రావాలనే ఏకైక లక్ష్యంతో పోతున్నా. ఇట్ ఇస్ ఏ ఛాలెంజ్. ఈ రోజు నుంచి వెళ్ళి ఎలక్షన్ల వరకు రోజు తిరుగుతా, ప్రతి ఊర్లే డప్పు కొడతా, ప్రతి అవ్వ పెట్టింది తింటా, నీళ్ళిస్తే తాగుతా, ఇంటింటి కష్ట సుఖాలు తెలుసుకుంటా, ఎగురుతా, దునుకుతా, ఆడుతా, పాడుతా. ఇట్స్ ఏ ఛాలెంజ్. నాతో పాటు దేంట్లో పోటుకొస్తావరా? కోలాదా, మారదామా, డప్పు కొడదామా, ఉరుకుదామా, ఏం చేద్దామారో అంటే అసలు వచ్చి గెలిచే రోజు ఎందుకే పోయినాయి. కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరున్నాయి. పులుని చూసి వాత పెట్టుకుంటే ఏమవుతుంది? వాతలు మిగిలిపోతాయి తప్ప నన్ను చూసి ఉరకాలన్నా గుండె ఆగిపోతుంది. నా లెక్క డబ్బు కొట్టాలన్నా అదే పడి, నా లెక్క కోలాటం ఆడాలన్నా అదే పడి, నా లెక్క ఊళ్ళు తిరగాలంటే గోడు ముసలం ఇంట్లో పోయినాను ఆ గరక విడవలతో కలిసి తినేంత ఓపిక నాకున్నది. మనస్తత్వం మా అవ్వలకున్నది. అలాంటి ఇద్దరు ఇరుపక్షాల ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ సక్సెస్ అవుతాయి. ఆ రకంగా ఈ ప్రజల మధ్యలే నా ఊపిరి పోయే వరకు పనిచేస్తా. చివరిగా దళితుల కోసం, ఎస్సీల కోసం 1100 మరి దళిత బంధిస్తూనే కేసీఆర్ గారు ప్రకటించిండు. ఇంత ముందు 100 మాత్రమే ఇచ్చిండు. తర్వాత ఇప్పుడు ఏ విధంగానైతే బీసీ ఉప కులాలకు, చిన్న కులాలకు ఇప్పటి వరకు వృత్తిపరంగా ఎవరైతే ఊర్లలో వృత్తి చేస్తుండో వాళ్ళందరికి ఇచ్చినట్టే 1100 మందికి మరి ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా, మరి ఎవరు మెద్దతనారు లేకుండా ఊరూరికి నా బంధువులు చుట్టాలు తెలిసిన వాళ్ళు తిరిగే వాళ్ళు ఆ పైసలు 10 లక్షలు వాడుకొని బాగుపడాలి. ఆ మూత పెట్టి ఎనకటి రోజులల్లా బండ తీసి బొంద తీసి లోపడేసి ఉన్నయా ఉన్నయా మల్ల మూసేసుడు ఉన్నయా పిసినారి ముసర్లకు ఉంటే కుదరదు. 10 లక్షలకు సంవత్సరం వెళ్ళక ముందు ఇప్పటి వరకు 10 లక్షలు సంపాదించుకున్న అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఆ రకంగా ఎదగడానికి ఆ డబ్బులు ఉపయోగపడాలి. భారతదేశంలో ఎక్కడ లేని కార్యక్రమం మన దగ్గరే ఉన్నది. దళిత బంధు ఫెయిల్ కావాలని ప్రతిపక్షాలు చూస్తా ఉన్నాయి. ప్రతిపక్షాల పప్పులు ఉడకకుండా కేసీఆర్ గారి ముండోడు, ఆయనను మించిన నేను జగముండిని, నేను జగముండిని. 6 తేలిపోయిన అనేక సార్లలో నుప్పులా కాలబెట్టి 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 ఇంకా కాలుతున్నా అంటే ఇంకా కాలు మెరుగైన బంగారం లెక్కొచ్చిన అనేక మంది కష్టాలు పెడుతుంటే సినిమాలలో చూస్తాం. హీరోలు ఏం చేస్తారంటే కొడతావా కొట్టు అని కారం తీసుకొని రాసుకుంటారు పుల్లలకు. మొత్తం మిర్చిలకు మిర్చిలే ఎన్ని మిర్చి తింటారు. అట్లా తయారైన ఇవాళ మీ అందరి కోసం నాతో తట్టుకునే శక్తి ఎవరికి లేదు కాక లేదు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 9 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో నర్సరీ, ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఊళ్ళో ట్యాంకరు టాలీ, తర్వాత ట్యాంకరు నీళ్లు తీసుకొచ్చి చెట్లు పెంచడానికి ట్యాంకరు, అదేవిధంగా శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణం, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, సిసి రోడ్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి అయ్యి భారతదేశం మొత్తంలో అవార్డులు ఇస్తే దాంట్లో సగానికి ఎక్కువ తెలంగాణకు వచ్చినాయి. ఆ తెలంగాణలో నెల్లుట్ల గ్రామం, లింగాల గణపురం జాతీయ స్థాయిలో మరి గుర్తింపు రావాలి, ఉత్తమ గ్రామంగా వచ్చింది. అది నా గణపురం నియోజకవర్గంలో ఉందని చెప్పడానికి గర్వపడతా ఉన్నారు. దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీ లింగాల గణపురం నెల్లుట్ల. ఈరోజు నాకు చాలా సంతోషం ఉంది. ఎక్కడ చూసినా కూడా గ్రామంలో అభివృద్ధి జరుగుతుందంటే ఒకరు సర్పంచ్, తర్వాత ఉప సర్పంచ్, తర్వాత వార్డు మెంబర్లు, ప్రతి దగ్గర కూడా నర్సీ దగ్గర, పల్లె ప్రకృతి వనం దగ్గర, మన శ్మశాన వాటిక దగ్గర, అదేవిధంగా
క్రీడా ప్రాంగణం దగ్గర ఎక్కడ చూసినా అక్కడ వార్డ్ మెంబర్లు గత 9 సంవత్సరాల నుండి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వార్డ్ మెంబర్ ఇక్కడ ఉండని ఒక డిస్టర్బ్ చేయకండి ఉండని అనేక కార్యక్రమాల్లో ఒక్కొక్క వార్డ్ మెంబర్ వాళ్ళ 5 సంవత్సరాల్లో కనీసము 20 30 40 కొబ్బరికాయలు కొట్టుంటాడు ఒక్కొక్క వార్డ్ మెంబర్ కానీ గత 20 సంవత్సరాల నుండి 2004 నుండి 2023 వరకు ఒక్క ఊర్లో కొబ్బరికాయ కొట్టిన వార్డ్ మెంబర్ కంటే తక్కువ ఉంది ఈ రోజు సిగ్గు శరం లేకున్నా గ్రామ గణపురాన్ని నేను అభివృద్ధి చేశానని చెప్తారు ఈ రోజు ఇది ఆరిద్రకార్తిలో దున్నుతంటే ఎర్ర పురుగులు అవుపడతాయి ఆరిద్ర పురుగులు అంటారు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఇయాల గణపురం నియోజకవర్గంలో కొన్ని ఫ్లెక్స్లు వేసినా ఎందుకు పెట్టిల్లో ఎవరికి తెలియదు ఈ రోజు ఒక్క వార్డ్ మెంబర్ 5 సంవత్సరాలల్లో ఎన్ని కొబ్బరికాయలు కొట్టిల్లో తన జీవిత కాలంలో గత 20 సంవత్సరాల నుండి ప్రజలకు దూరమై గణపురం నియోజకవర్గానికి దూరమై తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకుంటూ రాజకీయాలను మరి తన వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటూ గణపురం నియోజకవర్గాన్ని ఏ కోశాన పట్టించుకోకుండా 2004 ముందు మీకు అందరూ కూడా తెలుసు.